పైసలు అన్ని సమస్యలను పరిష్కరిస్తుందా? ఇది సబ్జెక్టు. అయితే ఇది ఇది మ్యాక్సిమం కేవలం ఎన్ఆర్ఐ కుటుంబాలకు కోసం చేస్తున్న స్పెషల్ వీడియో. దయచేసి నేను చెప్పిన సమస్యని మీరు అందరూ ఆలోచించి వీలున్నంత వరకు ఇది ఎన్ఆర్ఐ కుటుంబాలకు చేరేటట్టు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. కమింగ్ టు ది పాయింట్, ఎన్ఆర్ఐ కుటుంబాలకని ఎందుకన్నా అంటే ఎస్పెషల్గా భారతదేశాన్ని విడిచిపెట్టి విదేశాలలో పనిచేస్తున్న కుటుంబాలు వాళ్ళ గురించి, ఇంకా స్పెషల్గా చెప్పాలంటే అమెరికా అనుకుందాం కాసేపు. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల నుంచి ఫ్రీక్వెంట్గా అమెరికాకి వెళ్ళి వస్తున్నా కాబట్టి నాకు అక్కడ ఆ పద్ధతులు తెలుసుకొని, తర్వాత అట్లనే కాకుండా వివిధ దేశాలు, మారిషస్ తర్వాత దుబాయ్ తర్వాత సౌత్ ఆఫ్రికా తర్వాత కెనడా ఇట్లాంటి కొన్ని దేశాలు తిరిగినాయి కాబట్టి ఇది కొంచెం లెంతీ అయినా కూడా మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనం ఇవాళ డబ్బు సంపాదిస్తున్నాం కానీ ఆ డబ్బుకు సార్థకతను సంపాదించలేకపోతున్నాం. ఇంకా అన్నిటిని మించి ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒకటి కూడా అంటున్నాం మనం. మన పెద్దలు ఉట్టిగా అనలేదు, నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు అంతకంటే మహాభాగ్యవంతుని లేవా అంటున్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ అన్న కదా నేను, అన్ని సమస్యల్ని పైసలు పరిష్కరిస్తాయా అని చెప్పేసి నా దృష్టిలో మాత్రం అన్ని సమస్యలను పరిష్కరించదు, అందులో ఆరోగ్యాన్ని మాత్రం అస్సలు పరిష్కరించరని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఎందుకంటే ఇంత ఉపద్ఘాతం చెప్పాల్సింది దయచేసి మీరు వినండి. ఎందుకంటే ఎస్పెషల్గా అమెరికాలో ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తారు, ఇంకా మనం సబ్జెక్టులకు ఫటాఫట్ వెళ్ళిపోదాం, చేస్తారు, డబ్బులు విపరీతమైన డాలర్లు సంపాదిస్తూ ఉంటారు అనుకుందాం. కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సక్రమమైన పద్ధతిలో పెంచలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ వాతావరణం అట్లాంటిది. సో వాతావరణం ఎట్లా ఉన్నా కూడా తర్వాత వీళ్ళు కూడా భార్యాభర్తలు కూడా సరైన ఆహార అలవాట్లను అలవర్చుకోలేకపోతున్నారు. అందుకోసమే నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. ఏం చేయాలంటే మీరు దయచేసి, అంటే ఇది అందరికీ వర్తించదు, వారి వారి శారీరక మానసిక స్థితులను బట్టి ఉంటుంది. మీరు ఆహార అలవాట్లను ఎస్పెషల్గా ఈ ప్యాకింగ్లో చేసిన ఫుడ్స్ని మీరు దయచేసి వాడకండి. మీరు తినాలనుకున్నది మీరు వండుకొని తినండి, ఇది నెంబర్ వన్. తర్వాత వంట కూడా ఎట్లా ఉండాలంటే ఒకసారి మాత్రమే కుక్కుడ్ ఫుడ్, రెండోసారి నాన్ కుక్కుడ్ ఫుడ్ తినండి. దీంతోపాటు పిల్లల్ని మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళకి నేర్పించండి. ఎస్పెషల్గా ఫుడ్ విషయంలో అయితే మనం అంటే ఇక్కడ రెండు నెమ్మల పల్లెటూళ్ళ నుంచి వచ్చింది అమెరికాలో ఉన్న కుటుంబాలు ఒక రకంగా ఉంటాయి, సిటీ నుంచి వెళ్ళిన అమెరికా వెళ్ళిన కుటుంబాలు ఒక రకంగా ఉంటాయి. పల్లెటూళ్ళల్లో వాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉండి ఆహారాన్ని స్వీకరించిన పద్ధతులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ నాకు తెలిసి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పల్లెటూళ్ళల్లోకి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ 30 సంవత్సరాల లోపు ఉన్న యువత ఉన్నారో వాళ్ళకు పల్లెటూళ్ళల్లో కూడా ఇట్లాంటి ఆహారపు అలవాట్లు దొరకవు, అందుకోసమే దొరకలేదు. సో అందుకోసం ఏమంటున్నా అంటే నేను తినే ఆహార పదార్థాలని పిల్లలకి ఎస్పెషల్గా ప్యాకింగ్ ఫుడ్ పెట్టకుండా, ఈ పిజ్జాలు బర్గర్లు ఇట్లాంటి వాటికి వాళ్ళకు దరి చేరకుండా టేస్టీ ఫుడ్ చేస్తూ ఎస్పెషల్గా ఫైబర్ ఉన్న ఫుడ్ను పెడుతూ వాళ్ళ లోపల మానసిక స్థితిని మీరు పెంచండి. ఎందుకంటే మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని పెంచుతుంది, మన ఆరోగ్యమే మన జీవన విధానం లోపల మనం దూసుకుపోవడానికి పనికొస్తుంది. మనం ఎట్లా ఆలోచిస్తామో అవి మనం చేసే ఉద్యోగానికి కూడా ఇది సపోర్ట్ అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఉద్యోగం సక్రమంగా చేస్తాం. అందుకోసమే తిండి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే చెప్తున్నా ఎస్పెషల్గా అమెరికాలో ఉంటున్నారు అంటే విదేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆహార విషయంలో జాగ్రత్తగా పాటించాలని ఇది చెప్తున్నా. వాళ్ళ ఇంకా మీకు స్పెషల్గా డీటెయిల్గా కావాలంటే మాత్రం నేను ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాను, మీరు నాకు టచ్లో ఉండొచ్చు, మీకు నంబర్ కూడా నేను ఇస్తాను. అండ్ యూట్యూబ్ ఛానల్ ఎట్లాగో మీకు ఉండనే ఉన్నది, దాని ద్వారా నాకు మెసేజ్ పంపిస్తే నేను వాళ్ళకు తగిన సూచనలు ఇస్తాను. అట్లా అని చెప్పేసి నేను ఏదో పెద్ద డాక్టర్ని అని చెప్పేసి కాదు, ఇది కేవలం అవగాహన, తర్వాత లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యాజ్ ఎ యోగా ట్రైనర్గా నా అపారమైన అనుభవంతో మీకు అందరికీ చెప్తున్నాను. సో ఇక్కడ ఎవరిని చీటింగ్ చేసేది ఉండదు, ఏమి ఉండదు, కేవలం సలహాలు, వాళ్ళను పాటించే విధానం చెప్పే పద్ధతి ఉంటుంది. సో అందుకోసమే దయచేసి ఎన్ఆర్ఐ కుటుంబకులు ఎస్పెషల్గా మీ పిల్లల్ని, ఎస్పెషల్గా ఆడపిల్లలు, వాళ్ళ గ్రోత్ అనవసరంగా పెరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి అంటే అనవసరమైన గ్రోత్ అంటున్నాను దాన్ని నేను, అంటే మనం ఎంత పెరగాలో అంత పెరగకుండా విపరీతమైన గ్రోత్ అయిపోయి వాళ్ళ బాడీ లోపల ఒక రోగకారకమైన ఇది వ్యవస్థ ఏర్పడబోతుంది. అందుకోసమే మన పిల్లల్ని మనము అతి జాగ్రత్తగా
మంచి ఆహారంతో మంచి అలవాట్లతో వాళ్ళు పెంచుకుంటే బాగుంటుంది అని అంటున్నా. సో దయచేసి మిత్రులారా, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇంకొక మిత్రుని గురించి నేను చెప్పాలి. అతను వర్జీనియాలో ఉంటాడు, ప్రకృతిలో ట్రైనింగ్, ప్రకృతి చికిత్సాలయంలో ఒకసారి ట్రైనింగ్ తీసుకుని నాకు పరిచయం అయ్యాడు. సో ఆయన ఇప్పుడు మారిండు, సో మీరు కూడా మారాలని నేను కోరుకుంటున్నాను దయచేసి. ఎందుకంటే ఒక మార్పు ఒక తరాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది. సో ఎస్పెషల్గా స్త్రీలు కనుక మారితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అన్న కాన్సెప్ట్ నమ్మటండి. అందుకోసమే దయచేసి మీరు డాలర్లు ఎన్ని డాలర్లు సంపాదించినా కూడా మీరు అనారోగ్యంగా ఉంటే మాత్రం మీరు ఏమి చేయలేదు. ఇంకొక కేసు చెప్తాను మీకు. ఒక మిత్రుడు నడుతా పాపం చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, కానీ అతను విపరీతమైన పని ఒత్తిడితో ఆహారాన్ని అండుకోలేక సరిగా ఈ పిజ్జా బర్గర్లకి ఈ తర్వాత ఈ కూల్ డ్రింక్స్కి అలవాటు అయిపోయి తన జీర్ణ వ్యవస్థ అనేది నాశనం చేసుకున్నాడు. సో అతనికి ఇప్పుడు మలబద్ధకము, తర్వాత ఇండైజెషను, తర్వాత ఇంకా రకరకాల రోగాలు దాంతోపాటు ఈ ఫైబర్ ఫుడ్ లేక ఇప్పుడు అతన వ్యవస్థని ఎంత పటిష్టం చేసుకుందాం అనుకున్నా కూడా అతని సరైన మందులు దొరకట్లేక ఇంకా సతమతమవుతున్నాడు. అట్లాంటి వ్యక్తికి నేను ఒకటే సలహా ఇచ్చిన, ఆ సలహా పాటించినందుకు అతను చాలా అద్భుతంగా తన దీన్ని అంటే చిన్న చిట్క ఏంటంటే ఏం లేదు, మనం మజ్జిగను అయితే అది ఫ్రిజ్లలో పెట్టి తాగకుండా పులియబెట్టిన మజ్జిగను కనుక రోజులో కనుక మనం తీసుకుంటే అతని సమస్య ఈజీగా పరిష్కారం. ఇట్లాంటి కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను నా సలహాలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా అండి. సో నేనే కాదు, చాలామంది మనకు దొరుకుతాయి, కానీ ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి. ఏదో మిడిమిడి జ్ఞానంతో మనం ఇష్టం వచ్చినట్టు ఫాలో అయితే మాత్రం అది మొదటికి మళ్ళా అంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా తొందరగా రిజల్ట్ రాదు. సో అందుకోసమే మిత్రులారా, దయచేసి మీ ఆరోగ్యాన్ని బాగుపరచుకోండి. మీ పిల్లల ఆరోగ్యాన్ని బాగుపరిస్తే ఒక తరం బాగుపడుతుంది, భారతదేశ సంస్కృతి ప్రపంచంలో వెల్లివిరుస్తుంది. ఈ దరిద్రమైన వ్యవస్థ లోపల మీరు ఒక ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నా. ఎనీహౌ, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పైసలు అన్ని సమస్యల్ని పరిష్కరించదు అని చెప్పేసి ఇది కాన్సెప్ట్. మీరు కూడా మారాలని కోరుకుంటూ నమస్తే. జై తెలంగాణ, జై భారత్.